ఏకం విప్ర బహుధా వదన నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నారదుడు మరో తల్లి ప్రస్తావన తెచ్చాడు. ఒక తల్లి ప్రేమ రాజ్యభ్రష్టులైన బిడ్డలకు రాజ్యాన్నే గడించిపెట్టింది. అబ్బా, ఎవరా మహాతల్లి? అక్షరాలా మహాతల్లి, సాక్షాను మహావిష్ణువుకే తల్లి. బలిచక్రవర్తి కారణంగా దేవతలు స్వర్గం, తమ రాజ్యం అంతా కోల్పోయారు. అడవుల్లో చెట్లు గుట్టలు పుట్టలు పడుతూ తిరుగుతున్నారు. దేవగురువు బృహస్పతి సూచన మేరకు ఇంద్రుడు, శచీదేవి, ఇతర దేవగణాలు భూలోకానికి దిగి కామరూప శక్తి వల్ల సామాన్య రూపాలు ధరించి చీకట్లలో తలదాచుకున్నారు. దేవతల తల్లి అదితి విలవిలలాడిపోయింది. నా బిడ్డ మహేంద్రుడు ధర్మ మార్గంలో స్వర్గాన్ని పాలిస్తుంటే ఆ అసురుడు బలి నిష్కారణంగా దండెత్తి నా బిడ్డలను వెళ్ళగొట్టాడు. ఇది విధి విలాసమా? నా కొడుకులు కోడళ్ళు అడవుల్లో తలదాచుకుని కడగళ్ళు పడుతున్నారు. కశ్యపుడు ఓదార్చాడు. మరి వాళ్ల కథ ఏమిటి? నీకు పయోద్వాదశి అనే ఒక పుణ్యవ్రతం ఉపదేశిస్తాను. 12 దినాలు ఆ శ్రీ మహావిష్ణువుని పాలతో అభిషేకిస్తూ నిష్ఠగా అర్చన చేస్తే ఆయన తప్పక దర్శనం అనుగ్రహిస్తాడు. శ్రీమన్నారాయణమూర్తి ఈ భూమిపై అవతార ధారణ చేయవలసి వచ్చినప్పుడు ఆయన అంత తేలిగ్గా అందరి కడుపు నాజనమిస్తాడా చెప్పండి? ఆ శ్రీహరిని నా కడుపు పండించి నా బిడ్డగా పుట్టమని వరం అడుగుతాను. నా మనసుతో ఆలోచన చేసి అన్నలు ఇంద్రాదులకు క్షేమం శుభం ప్రసాదించమని వేడుకుంటాను. పార్వతి అంశంలో జన్మించినటువంటి అదితికి కశ్యప ప్రజాపతికి కుమారుడిగా జన్మించినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు ఏం చేయబోతున్నాడో? తల్లి తండ్రి లేనివాడని, నాకు కూడా తల్లి ప్రేమను రుచి చూడాలని, కొద్ది కాలం అనుభవించాలని ఆశ పుట్టింది. నేను నీ కడుపున పుట్టి నీ బిడ్డలకు మేలు చేస్తాను. ఇది పురాణ ప్రపంచం. పురాపి నవం పురాణం. పాతదే అయినప్పటికీ కొత్తగా కనిపించేది. నవనవోన్మేషాలని ప్రతిభాధీమతామపి అంటాడు కావ్యాలంకార సంగ్రహకారుడు. కొత్తగా కొత్తగా చెప్పేదే పురాణం. పురాణ ప్రపంచంలో దానం ఒక విశిష్ట గుణం. నకర్మణాన ప్రజజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు అని వేదం చెబుతుంది. ఈ దానంలో దానగుణ సంపన్నత కల మహాదాతలు బలి, శిబి, దధీచి, కర్ణుడు ఇలాంటి వాళ్ల పేర్లన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో బలిచక్రవర్తిని అత్యంత ప్రముఖంగా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనమంతా కూడా. రాక్షసాంశతో పుట్టినవాడు బలి మహాదాత. హిరణ్యకశ్యపుడి అనుకు కొడుకు అతడి కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు. ఈ విరోచనుడి కుమారుడే మన బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి కథ ఏమిటి? అదితి గర్భశోకాన్ని ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎలా తీర్చబోతున్నాడో ఈ సంచికలో తరువాయి భాగంలో వరుసగా క్రమంలో ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువు వామనావతారంగా భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రమందు అభిజిన్ ముహూర్తంలో ఉదయించాడు.
వామనదేవునికి కశ్యపుడు, మహర్షులు జాతకర్మలు చేశారు, ఉపనయనం జరిపించారు. దేవతలు ఛత్రదండ కమండలాది కానుకలు ఇచ్చారు. ఆదిగృహిణి పార్వతమ్మ తొలిభిక్ష వేసింది. వామనుడు పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నాడు. ఆ తల్లి కోసం వామనావతారమెత్తిన ఆ దేవాదిదేవుడు స్వకార్యం పక్కన పెట్టి బుడిబుడి నడకలతో మాతృకార్యార్థం బయలుదేరాడు. వామనుడు అంటే పిల్లవాడు అని అర్థం, పొట్టివాడు అనే అర్థం కూడా ఉందండి భాయ్. 11వ శతాబ్దంలో పోర్చుగీసు ఆ చుట్టుపక్కల టిమర్ ఐలాండ్ అనే ఒక ద్వీపకల్పం ఉండేది. ఆ ద్వీపకల్పంలోనే వాస్కోడగామ అనేవాడు జన్మించాడు. ఈ దేశానికి ఒక తోవ కనుక్కున్నాడు. ఆ దీవి టిమర్ ఐలాండ్. దానికి ఉన్న విచిత్రం ఏమిటి అంటే ఆ దీవిలో కేవలం 700 మందికి మాత్రమే నివసించేటటువంటి యోగ్యత ఉండేది, అవకాశము ఉండేది. 701వ వాడు పుడితే ఆ ఇంట్లో ఉండే వృద్ధుడిని నీళ్ళలో పడవేసేవాడు, సముద్రంలో పడేసేవాడు. వాస్కోడగామ తాతను కూడా ఇలాగే వేశారు. పెరిగి పెద్దవాడైన తర్వాత వాస్కోడగామ భూభాగం అంటే ఈ 700 మందికి మాత్రమే నివాస యోగ్యమైన ఈ దీవి ఈ భూమే కాదు, మరో ప్రపంచం కూడా ఉంది అంటూ స్పెయిన్ రాజును అర్థించి 3 ఓడలలో బయలుదేరి సముద్ర తుపానులను సుడిగాలులను జయించి 1724వ సంవత్సరంలో భారతదేశంలో ఉండే కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు. వీరినే మనమంతా కూడా బుడతకీసులు అని పిలుచుకునే వాళ్ళం ఆ రోజుల్లో. ఈ బుడతకీసులే మొదటగా సముద్రయానం చేసి ప్రపంచానికి ఇలా సముద్ర మార్గాలను కనిపెట్టిన వాళ్ళు అని చెప్పుకోవాలి. చూసారా, వాస్కోడగామ పొట్టివాడు, పొట్టివాళ్ళు ఎంత కట్టివాళ్ళు. మన పురాణ ప్రపంచంలో భక్తి చైతన్యంలో మన వామనుడి కథలో ఇతడు పుట్టివాడే, మరి ఈ పుట్టివాడైన వామనమూర్తి మన ఈ కథలో ఏం చేయబోతున్నాడో చూద్దాం. బలిచక్రవర్తి నర్మదా నదీ తీరాన భృగువత్సమనే క్షేత్రంలో అసురు గురువు శుక్రాచార్యుల ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు. వామనుడు యాగశాల ప్రవేశించాడు. ఆ తేజం చూసి ఆ వచ్చేది రుద్రుడా, అగ్నిదేవుడా, సూర్యుడా అని సభికులందరూ విభ్రాంతులై చూశారు. స్వస్తి జగత్రై భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి.
కళ్యాణ శోభతో వెలసిల్లుతున్న ఓ బ్రహ్మచారి ఎవరు నీవు? నీ రాక వల్ల నా వంశం, ఈ జన్మ, నేను చేసే ఈ యాగం అన్ని ధన్యత చెందాయి. ఓ తేజస్వి, అడగకుండానే నాకు స్వస్తి పలికి ఆశీర్వదించావు. నా కృతజ్ఞతని సంతోషాన్ని ఎలా చాటుకోగలను? నీకేమి కావాలి? ధన ధాన్య రత్న వస్తు వాహనాల, ఈ ధరామండలమంతా కోరిన సంతోషంగా నీ పాదాల ముందు సమర్పించగలను. ఒకప్పుడు ఇంద్రుడు పాకాసురుడు అనే పేరు గల ఒక రాక్షసుని జయించి విజయగర్వంతో ఐరావతం మీద వస్తున్నప్పుడు దుర్వాసుడు ఇంద్రుడిని అభినందిస్తూ ఒక మందారమాలను అందించాడు. ఇంద్రుడు ఆ మందారమాలను ఐరావతం కుంభస్థలం పైన అలా పెట్టాడు. ఇంద్రుడి గర్వానికి కించిత్తు కినుక కోపం వచ్చింది దుర్వాసుడికి. ఐరావతం కూడా ఆ మందారమాలను తొండంతో లాగి విసరి నేలపైన పడవేసింది. ఆగ్రహంతో దుర్వాసుడు ఇంద్రుడికి ఉన్నటువంటి సకల సంపదలన్నీ కూడా తొలగిపోవుగాక అంటూ క్షీర సముద్రంలో కలిసిపోవుగాక అంటూ శపించాడు. దుర్వాసుని శాప కారణంగా దేవతలు అన్ని రకాలుగా భ్రష్టులయ్యారు. మహాలక్ష్మి కూడా క్షీర సముద్రం పాలైంది. శ్రీమన్నారాయణుడు వాసుకిని తాడుగా మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని చిలకమని ఆదేశించాడు. దేవతలు సరే అన్నారు, కానీ ఇది దేవతల వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అప్పట్లో పాతాళాన్ని ప్రహ్లాదుడి మనమనైనటువంటి బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు. దేవతలంతా కూడా రాక్షస సహాయం కూడా కోరుకున్నారు, బలిని అర్థించారు. ఎవరైనా ఏదైనా అర్థించడమే ఆలస్యం, దానం చేసే స్వభావం కలవాడు బలిచక్రవర్తి. దాంతో ఆయన అంగీకరించాడు. ఆ విమట దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేయడం, అమృతంతో పాటు అనేక రకాలైన లోకోపకారకమైనటువంటి వాటిని ఎన్నింటినో పొందడము, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాతే జగన్మోహిని అవతారం, అమృతం పంపకం, ఆ తర్వాత అక్కడ జరిగిన దేవదానవుల మధ్య యుద్ధము మోసము, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. మహాదాత ధార్మికుడు అయిన బలిచక్రవర్తిని జయించలేక దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరు ఇలా పారిపోయారు. ఇప్పుడు ఈ దేవతలను ఉద్ధరించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి వామనుడిగా అవతరించాడు. మరి ఏం జరగబోతుందో, వామనావతారంలో జరిగే తర్వాత కథ ఏమిటో చూద్దాం. ఇంతకీ నీవెవరు? నీకేమి కావాలి? దానవాగ్రని, నేను ఒంటిగాన్ని, నాకెవ్వరూ లేరు గాని అంతా నా వాళ్లే. ఇల్లు వాకిలి లేదు, నాకేం కావాలంటావా? నువ్విస్తానన్న సంపదలేవీ నాకు అవసరం లేదు. నేను కేవలం వటుణ్ణి. గొడుగో, జన్నిదమో, కమండలమో, ముంజియో, దండమో కోరదగిన వటువుకి ధనకనక వస్తువాహనాలు, ధరణీ సామ్రాజ్యం ఎందుకు? నాకు మూడడుగుల మేర స్థలం ఇస్తే చాలు. మూడడుగుల నేల చాలునా? ఈ బలి చక్రవర్తితోనే పరిహాసాలాడుతున్నావా? 10 జన్మలకు సరిపడా సంపదనిచ్చే చక్రవర్తిని ఇంత పరిధీనమైన దానం కోరతావా? ఇది నాకు పరువు కాదు, నీకు మర్యాద కాదు. నా ముందు చేయిచాపిన వాడికి జీవితంలో ఇంకెక్కడా చేయిచాపే అవసరం రాకూడదు, అది నా నియమం. రాజా, ఈ బాలవటువుకి బ్రహ్మాండం ఇచ్చేస్తే ఏం చేసుకోగలడు? తల్లి తన ఒడిలో పసిబిడ్డకు చనుబాలే ఇస్తుంది తప్ప పాడి చాలా ఉందని జున్ను పెట్టదు కదా. పెట్టినా ఆ బిడ్డ తినలేదు కదా. నువ్వు నీ పెద్ద చేతితో గుమ్మడి పండు దానమిస్తావు గాని ఈ చిన్న చేయి నిమ్మ పండును మాత్రమే పట్టుకోగలదు. అందువల్ల నేను కోరిన 3 అడుగుల మేర నాకివ్వు చాలు. త్రీని పదాపి చక్రమే విష్ణుర్గోప అదాభ్య అని వేదం చెబుతుంది. త్రిషత్యాహి దేవా, 3 సార్లు ఏదైనా చెబితే సరి అని కూడా వేదమే చెబుతుంది. 33 కోట్ల దేవతలున్న ఈ ప్రపంచంలో వామనుడు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం.
వచ్చి యాచించాడు బలిచక్రవర్తిని. 3 అడుగుల నేల. జననం, జీవనం, మరణం అనే ఈ మూడింటిలో ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనే త్రివిధములైన దైవిక సంబంధమైన విషయాలలో ఎక్కడ చూసినా కూడా మూడే. తాళి కూడా 3 ముళ్ళతోటే వేస్తాం మనం. 6 అడుగుల మనిషికైనా, 3 అడుగుల మనిషికైనా మడత పెడితే ఏమండో, ఏ మనిషి 3 అడుగులే ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 వాళ్ళు. ఈ విశ్వంలో అనేక గ్రహాలున్నా మనకు కనిపించేవి 3. చంద్రుడు, సూర్యుడు, ఆ పిమ్మట నక్షత్రాలు, ఇలా 3కు సంబంధించిన సంఖ్యాశాస్త్రం చాలానే ఉంది. మరి 3 ముచ్చట్లు, 3 అడుగులు, 3 మాటలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ఆవు, కోతి, మనిషి ఈ 3 జన్మలుంటాయి జీవుడికి అని వేదము, ఇటు శాస్త్రం కూడా నమ్ముతూ ఉంది. ఇప్పుడు మన కథలో వామనుడిగా వచ్చాడు ఈ శ్రీమన్నారాయణుడు. బాలుడిగా తనను 3 అడుగుల నేల అడుగుతున్నాడు. కాబట్టి ఇది 3 అడుగులు అడుగుతున్నాడా, ఇంకేమైనా కారణం చేత అడుగుతున్నాడా, ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ వామనుడు 3 అడుగుల నేల అడగడం వెనక ఉండే అర్థం, పరమార్థం ఏమిటో ముందు అది తెలుసుకుందాం. అలాగే నీవు కోరినది కోరినంతే ఇస్తాను. నీ దక్షిణ పాదం ముందుకు పెట్టు, అభిషేకించి. ఒక్క మాట, ఇది మాయ, విష్ణు మాయ. ఆ బాలుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడు. నీవిచ్చే దానం ద్వారా 3 అడుగుల నేల కాదు, ముల్లోకాలను, నీ సంపదను హరిస్తాడు. అది ఇంద్రుడికిస్తాడు. గురుదేవ, ఏమి అడిగినా ఇస్తానని ఇంతకు ముందే చెప్పాను. ఇప్పుడు అది వంచినని తెలిసినా చేసేది లేదు. ఆడిన మాట తప్పను. ఇది మీ వంటి గురువులు, పెద్దలు చెప్పినదే కదా. మా వంటి పెద్దలే ఇంకొకటి కూడా చెప్పారు. వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్తమాన భంగమందు, చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, బొంకవచ్చు నగము పొందడదిపా. గురుదేవ, పూట గడిచిపోతుంది కానీ మాట నిలిచిపోతుందని మీరే అనేవారు కదా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవల్ జాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులు ప్రీతి యశకాములై ఈరే కోర్కులు వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవా. దానమివ్వడానికి సంపదలుండవచ్చు గాని అందుకునే మహాపాత్రభూతులు శ్రీ మహావిష్ణు వంటి వారు ఎవరికి లభిస్తారు? పుట్టింది రాక్షస జాతిలో అయినా బలి అటు దానగుణంలోనూ, ఇటు ఇచ్చిన మాట నెరవేర్చడంలోనూ తనంతటి వారి మరొకడు లేడు అని నిరూపించుకున్నాడు. బలి చెప్పిన మాటల్లో 100కి 100 పాళ్ళు సత్యం ఉంది కదండి. ఈ కథ ద్వారా వ్యాసుడు మనకేం చెబుతున్నాడు అంటే, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు నేను దానం చేస్తున్నాను అనే భావన లేకుండా, మనమే చేస్తున్నాం అనే భావన లేకుండా చేయాలి. ఫలం ఆశించి చేసే దానం ఏ ఫలాలను ఇవ్వదు, ఏ ఫలితాలను ఇవ్వదు అని చెబుతున్నాడు. వామను కోరిన కోరిక మేరకు 3 అడుగుల నేలను బలి ఇవ్వడానికి అంగీకరించాడు. కానీ పక్కనే ఉన్న శుకరాచార్యుడు అంగీకరించలేదు, అడ్డుపడ్డాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గురువు మాట తిరస్కరించి పాతకానికి ఒడిగడతాడా, లేక బ్రాహ్మణ వటువుకి ఇచ్చిన మాటను కాదని బ్రహ్మత్యా పాతకానికి సిద్ధపడతాడా? అసలు ఈ 3 అడుగుల నేల కథ, ఆ వెనకాల ఉండే కథాకమామిషి ఏమిటో తెలుసుకోవాలి అంటే వచ్చే సంచిక వరకు వేచి ఉందాం.
చూద్దాం, చూస్తూనే ఉందాం మనం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి. ఓం నమో వెంకటేశాయ. మూడో అడుగుకి ఎక్కడ స్థానం చూపించబోతున్నాడో మన బలచక్రవర్తి. బ్రహ్మ కడిగిన పాదం ఇప్పుడు బలి తలను పావనం చేసి చిరంజీవులు చేసి చిరకీర్తివంతులను చేసింది. ఇంద్రుడు స్వర్గానికి ఇంద్రుడవుతే బలి చక్రవర్తి పాతాళానికి చక్రవర్తి అయ్యాడు.